హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నా హెయిర్ కట్ కోసం వెళ్ళబోతున్నాను. చాలా ఎక్కువ అయిపోయింది, క్లమ్సీగా దరిద్రంగా అయిపోయింది, మొత్తం గడ్డిలా పెరిగిపోయి. తనకి అలా కనిపిస్తుంది గాయస్, నాకైతే అలా కని చూడండి, డామినేషన్ చెప్పు. సో ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నాం, ఎక్కడ చేయించుకున్నాం, ఈరోజు చూపించబోతున్నాం. సో ఇది నా హెయిర్ ట్యూటోరియల్ వీడియో అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తాము, మీరే షాక్ అవుతారు. ఇన్నాళ్ళు ఈ గజ్జి ఫేస్ని చూసుకొని మీరు కూడా చాలా బాధపడి ఉంటారు, ఇప్పుడు అందంగా తయారవుతాడు. నీకే ఆ చండాలం కనిపిస్తుంది, వేరే వాళ్ళకి ఎవరు కనిపించదు ఆ చండాలం. పంది మొహం వేసుకొని వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బండి తీసాడు పెద్ద మనిషి, సరిగ్గా కోలందనోడికి కూడా బండి ఎందుకో. వాడు ఇప్పుడు సైజ్ చేస్తున్న సింబల్ గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. మమ్మీ వెళ్లే దారిలోని బనానాస్ ఇచ్చిందన్నమాట, ఇక్కడ ఆవులు ఉంటాయంటే. సో పెట్టడానికని వచ్చాము, కానీ ఆ చిన్ని ఆవు తినట్లేదు, అక్కడ గోళంలో వేసామన్నారు. సో అలా ఎల్లు వేసేస్తుంది. ఆ గోళంలో ఎన్ని అట్టిపళ్ళు ఉన్నాయో తినట్లేదు, కానీ సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదో ఏంటో, దాని రిబ్స్ అన్ని కనిపించేస్తున్నాయి. ఫస్ట్ కొంచెం పట్టుకోవడానికి భయం వేసింది, ఎక్కడ తంతదని చెప్పి సౌరవ్ ఇచ్చిన ధైర్యంతో ఇల్లు పట్టుకున్నాను. సెలూన్ కి అయితే వచ్చేసాము, నేను సౌరవ్ ఇక్కడే చేయించుకుంటాను. మా షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సింపుల్ గుర్తు పెట్టుకుని తర్వాత మాట్లాడదాం అన్నాను కదా, దీని గురించే. బాబు గొప్ప ఎక్సైటెడ్ గా ఉన్నాడు హెయిర్ కట్ కి. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ సౌరవ్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించడానికే మీకు ఈ వీడియో తీస్తున్నాను. హెయిర్ కట్ తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది సౌరవ్ ఫేస్ లో, ఎప్పుడు అంతే. అది మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీసాను. ఈ హెయిర్ స్టైల్ లో కూడా బాగున్నాడు, కానీ ప్రతి అవుట్ ఫిట్ మీద సెట్ కావట్లేదు, అందుకే ఇంకా గ్రూమింగ్ చేయిస్తే బెస్ట్ అని చెప్పి ఇంకా తెచ్చేసాను. ఈ సెలూన్ నేమ్ అయితే జావేద్ హబీబ్, సీతమధారాల్లో ఉంటది. వీడైతే మిల్లెట్ కటింగ్ కే ఫిక్స్ అయి ఉన్నాడు, అందుకే హెయిర్ కూడా పెంచాడు. సో ఇక్కడైతే వీడికి చెప్తున్నారనమాట ఆ మిల్లెట్ కటింగ్ కి ఎలాగా కట్ చేస్తారు అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ కొంచెం కాస్ట్ అయినా సౌరవ్ ఇక్కడికే వస్తాడు, ఎందుకంటే చిన్న సీక్రెట్ ఉందన్నమాట. ఆ సీక్రెట్ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో సౌరవ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పాపం సౌరవ్ హెయిర్ కట్ కోసం సెలూన్ కి వెళ్తే అతని హెయిర్ ని లైట్ గా ట్రిమ్ చేయబోయి అతని సడన్ గా ఎవరో పిలిస్తే లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చారు. సౌరవ్ గారికి 6 ఎకరం ఎలగిచ్చిపోయింది లెఫ్ట్ లో. సౌరవ్ పాపం ఎప్పుడు అరగుండు గురించి వినడమే గానీ ఆ రోజు చూసుకున్నాడు వాడికి వాడు. పాపం ఆ బాధని మింగలేక కక్కలేక మొత్తం గుండు చేయించుకున్నాడు. పిక్చర్ పెడతాను చూడండి, ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా గొడవడతాడు, పాపం ఏం అనలేక వచ్చేసాడట. సౌరవ్ ముసలోడు అయిపోతున్నాడు, అప్పుడే బోల్డెన్ తెల్లంటికలు వచ్చేసాడికి. వాడి హెయిర్ మీద బోల్డెన్ ప్రయోగాలు చేసేదాన్ని, ఆ కలర్లు ఏవో ఉంటాయి కదా గోద్రేజ్ ఏవో, అవన్నీ వేసాడు హెయిర్ సగం చెడదొబ్బింది. నేనే హెయిర్ కటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. నేను లాస్ట్ టైం హెయిర్ కటింగ్ ది షార్ట్ లో పెడితే చాలా మంది ఫుల్ లెంత్ వీడియో పెట్టమన్నారు, నాకు అర్థం కాలేదు ఎందుకు పెట్టమన్నారు. సో అలాగే ఇలా కొన్ని కొన్ని బిట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. ఏదో రోజు నేను కూడా సౌరవ్ మంచి హెయిర్ కట్ చేస్తాను. ఇలానే ఇక్కడికి వచ్చే ముందు కూడా చెప్పాను, డబ్బులు నాకు ఇచ్చే నేను చేస్తాను హెయిర్ కటింగ్, డిస్కౌంట్ కూడా ఇస్తాను అన్నాను. అయినా వాడికి నా చేతులతో చేయించుకునే యోగ్యం ఇంకా రాలేదు. సౌరవ్ జిమ్ కి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాడు, వెళ్ళిన వారం రోజులకే కోల్డ్ 103 జ్వరం, ఇంకా వెళ్ళిన 1 వీక్ తర్వాత ఇంకో 1 వీక్ ఆఫ్ తీసుకున్నాడు. ఇది ఫస్ట్ టైం కాదు, ముందు కూడా ఇలానే అయింది, జిమ్ కి వెళ్ళిన కొన్ని రోజులకే ఫీవర్ ఇవన్నీ రావడం. ఇది థర్డ్ టైమ్ ఎంత అనుకుంటా. అంకుల్ అయితే వాడికి గడ్డని రావడం కోసం అక్కడ షేవ్ చేస్తే వస్తుంది అని చెప్పారు. ఎప్పుడైతే వీడు ఏది చెప్పామో అతను షాక్ అయిపోయారు, ఇంకెప్పటికీ రాదనేసారు. వాడికి ఫస్ట్ సైడ్స్ తీసి ఇంకా హెయిర్ వదిలేస్తామన్నారు, అంటే బాగుంది కదా అని చెప్పి. కానీ కట్ చేయించమన్నాను నేనే మొత్తం, ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పి. ఇక్కడ కొంచెం కాస్ట్ అయినా కూడా ఇక్కడే చేయిస్తాము, ఎందుకంటే మాకు ఫోటోలో ఉన్నట్టు అంటే మేము ఏదో చెప్తే మాకు అలాగ వస్తుంది హెయిర్ కట్. సో ఇక్కడ ట్రస్ట్ చేసి ఇక్కడికి వస్తాము ఇప్పుడు. అండ్ కాస్ట్ మేము ఎండింగ్ లో రివీల్ చేస్తాము, సౌరవ్కి ఎంత పడింది అండ్ నాకు ఎప్పుడు ఎంత పడుతుంది అని చెప్పి. హెయిర్ కట్ అయితే 90% వరకు కంప్లీట్ అయిపోయింది, ఇంకా హెడ్ వాష్ చేసి బ్లో డ్రై చేసేస్తే అయిపోయింది. నాకు సౌరవ్కి నచ్చిన పార్ట్ అంటేనే హెడ్ వాష్, చాలా ప్రశాంతంగా ఉంటుంది చేయించుకుంటే. వాళ్ళైతే మంచిగా మసాజ్ చేస్తారు, వేడివేడి నీళ్ళు మీద వేస్తారు, చాలా బాగుంటుంది. హెయిర్ కటింగ్ చూసాక నాకు కూడా హెయిర్ కట్ చేసుకోవాలనిపించింది, కానీ నాకున్నదే పెసరంతా దాన్ని కూడా కట్ చేసేస్తే ఇంకేం మిగలదు, బోర్డు
పడుకోండి తప్ప. అండ్ మీలో చాలా మంది సౌరవ్ చూసి అమాయకుడు అనుకుంటాడు, అస్సలు వాడు కనిపించిన కంత్రి ఏదో వాడు. ఇంక బ్లో డ్రై చేసేటమే లేట్, మొత్తం డ్రై అయిపోతే ఇంకా వాడి హెయిర్ కట్ మొత్తం అయిపోయినట్టే. అండ్ మేమైతే నెక్స్ట్ మంత్ హౌస్ షిఫ్ట్ అయిపోతున్నాము. ఆ హౌస్ కొంచెం స్పేషియస్ గా ఉంటది కాబట్టి ఇంకా మంచి వీడియోస్ రిలీజ్ చేస్తాను. అండ్ సౌరవ్ మీద మంచి మంచి ప్రాంక్స్ కూడా చేస్తాను. ఈ హౌస్ లోనైతే అవ్వదు. అండ్ హౌస్ ఎందుకు షిఫ్ట్ అయిపోతున్నాము, ఎక్కడ షిఫ్ట్ అవుతున్నాము, మా రూమ్ ఎలా డెకరేట్ చేసుకుంటాం అదంతా చూపిస్తాను. ఇప్పుడైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసేయండి. బిఫోర్ ఎలాగున్నాడు గజ్జత్, అలాగే ఆఫ్టర్ చూడండి ఆనిమత్యం లాగా ఉన్నాడు. ఇంకా 2 రోజుల వరకు వీడిని పట్టుకోలేము, జుత్తు దువ్వుతూనే ఉంటాడు. ఆ జిమ్కి వెళ్ళినంత వరకు మన నాకు కండలు చూపిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే బెడ్ ఎక్కడే ఇంకా అక్కడ నుంచి అది బంద్. ఇంకో 2 రోజుల వరకు ఆ జుత్తును అలా స్ట్రైలుగా దువ్వుతూనే ఉంటాడు. సో ఇప్పుడు సౌరవ్ హెయిర్ కట్కి ఎంత అయిందంటే 400, ఎప్పుడు 400 అవుతుంది వాడికి. నాకు ఎప్పుడు 1000 అవుతుంది అన్నమాట. మన హెయిర్ లెంత్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు 1500 కూడా అవుతుంది, మనం ఎంచుకున్న హెయిర్ కట్ అండ్ హెయిర్ లెంత్ బట్టి. ఇంకా హెయిర్ కట్ అయిపోయింది, నాకైతే చల్లగా ఏదైనా తాగాలనిపించింది. అందుకే సౌరవ్ బనానా షేక్ తాగుదామని చెప్పి ఇక్కడ తెచ్చారు. ఈ లొకేషన్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ ఇక్కడ బనానా షేక్. తాగక ముందే కొంచెం డ్రెస్ మీద సక్సెస్ఫుల్ గా పంపిస్తున్నాడు. ఇక్కడైతే నాకు డ్రాగన్ ఫ్రూట్ షేక్ బాగా నచ్చుతుంది, కానీ మేము వెళ్లే టైంకి డ్రాగన్ ఫ్రూట్ లేదన్నారు, ఇంకా బనానాతో అడ్జస్ట్ అయిపోయాం. బనానా అయితే 50 రూపీస్, డ్రాగన్ ఫ్రూట్ అయితే 100 రూపీస్. సౌరవ్ అది నాది. సౌరవ్ నాకు ఎప్పుడు కోపం తెప్పిస్తాడు, నాది కూడా తాగేస్తున్నాడు యదవా. ఇక్కడితో ఈ బ్లాగ్ ఇంతే గాయ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. టాటా.